అందరికీ నమస్కారం. 20 ఏళ్ళు ఇంకా అలాగే ఉన్నామే అని అడిగారు రవికిషోర్ గారు. శ్రేయ కానీ, తరుణ్ కానీ, త్రివిక్రమ్ గారిని, మీరు కానీ, నేను కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ ఇంకా అలాగే ఉన్నామంటే మనలో యవ్వనం ఇంకా పోలేదు, కసిపోలేదు, ఆకలి పోలేదు. ఇట్స్ వండర్ఫుల్. అంటే నేను ఎదురు చూడలేదు. నిన్న సడన్గా ఫోన్ చేసి 20 ఏళ్ళు అయ్యింది నువ్వు రావాలంటే, యాక్చువల్లీ ఫామ్లో ఉంటాను నేను, వెళ్ళాలని నిన్నే వచ్చాను. మొక్కలు చెట్లను వదిలేసి వెళ్దాం, కూర్చొని చూద్దాం సినిమాని. ఫుల్ ఫిల్మ్ చూశాను నేను ఇవాళ. చాలా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్ అది. అండ్ శ్రేయా, యూర్ స్టిల్ గార్జియస్, సో బ్యూటిఫుల్ టు హ్యావ్ వర్క్ విత్ యూ. తరుణ్ అఫ్కోర్స్, అప్పుడే ఫస్ట్ టైం ఐ వాజ్ వర్కింగ్ విత్, నేను కాదు మీరు కాదు, నాతో, నాకు కూడా మీతో ఫస్టే. వీ హ్యాడ్ యా నరేంద్ర. బట్ ఈ సినిమా ఇవాళ చూస్తున్నప్పుడు దిస్ టాలెంట్, దట్ కాన్ఫిడెన్స్ వాజ్ దెన్ దేర్ ఓన్లీ. భయం ఏం కనిపించలేదు. యూనో ఇట్స్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్, యూ లివ్ దోస్ క్యారెక్టర్స్ అండ్ సో బ్యూటిఫుల్ టు సీ ఆల్. అండ్ మాధురి అండ్ ఆల్ ద కో ఆర్టిస్ట్, ప్రగతి గారు అండ్ మాస్టర్, అవర్ రౌడీ మాస్టర్స్. అండ్ ఐ షుడ్ థ్యాంక్ రవి అన్మోల్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మూమెంట్స్ విత్ హిమ్. షూట్ చేస్తుంటే అక్కడే ఉండేవాడు, నా చుట్టూ లైటింగ్ చేసేవాడు. కొన్ని సీన్స్లో ఐ విల్ టెల్ యూ లేటర్ దట్ ఐ కుడెంట్ లీవ్ ద సీట్. అంటే అలాంటి డైలాగ్స్, అలాంటి సీన్ త్రివిక్రమ్ రాసేవాడు నాకు. ఇట్ వాజ్ సో ఇంటెన్స్. అప్పుడు ఆకలి ఇవాళ కూడా ఉందా అంటే లేదు, యాక్చువల్లీనో అంత ఆకలి లేదు ఇప్పుడు, ఎందుకంటే అలాంటి భోజనాలు లేవు. అండ్ శ్రవంతి రవి కిషోర్ ఇప్పుడు వచ్చేటప్పుడు, ప్రకాష్ నువ్వు లేకపోతే నువ్వు లేదన్నారు. మన అందరూ లేకపోతే లేదండి, ఇట్స్ ఆర్ ఫిల్మ్. ఎందుకంటే ఆయన ప్యాషన్ దోస్ టైమ్స్ ఆల్సో. నాకు నువ్వు నాకు నచ్చావన్న సినిమా గుర్తుంది, అప్పుడు కొంచెం అలవాటు కదా నన్ను, అప్పుడు కూడా ఒకసారి బ్యాన్ చేశారు. కానీ ఆ సినిమాకి త్రివిక్రమ్ కానీ, విజయ్ భాస్కర్ కానీ, రవికిషోర్ కానీ, లేదు మీ బ్యాన్ తీసేదాకా మనం వెయిట్ చేస్తామని సాంగ్ని ముందేసుకొని ఆస్ట్రేలియాకి వెళ్ళి, నాకు బ్యాన్ అవుతుందంటే నేను ఆ సెట్ కడుతుంటే ఇది నీ రూము, ఇది 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 అని మాట్లాడుకునే ఉన్నాం. ఇలా కదా బ్యాన్ ఎప్పుడు తీస్తారో అప్పుడు షూటింగ్ చేద్దాం అంటే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతిభ ఉంటుంది, మనకు అవకాశాలు ఉంటాయి, బట్ ఒక నమ్మకం ఉంది కదా వాళ్ళది. ఆ పీరియడ్ 20 years బ్యాక్ కూడా లేదు వీడు కావాలి అంటే, ఆ నమ్మకం, ఆ ఒక బాధ్యత నాకు కూడా ఉండింది. అండ్ దట్ ఈస్ హౌ సో మెనీ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ కేమ్ అవుట్. అండ్ థ్యాంక్స్ ఫర్ మోస్ట్ ప్యాషనేట్ థింగ్. ఐ వెరీ రేర్లీ సీ సచ్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ టుడే. Thank you, Ravi. You've really been a very passionate. You're too good a human being to be in this mafia of cinema. I know that. And coming to Trivikram, నాకు త్రివిక్రమ్ ఒక రైటర్గా తెలుసు. ఐ యూస్ టు లవ్ హిమ్ ఫర్ ద వే హీ యూస్ టు రైట్. కృష్ణం, షేక్ హడ్గం చేస్తున్నప్పుడు అక్కడెక్కడో షార్ట్ చూస్తుంటే ఒక బోట్ వెనక కూర్చొని ఏదో కూర్చొని అయినా బాబు మనందరూ మాట్లాడుకునేవాళ్ళం. ఆ తర్వాత విజయ్ భాస్కర్ గారి సినిమా ఉండొచ్చు, వేణుగారి సినిమా ఉండొచ్చు, ఏ సినిమా అయినా డైరెక్టర్స్ నా దగ్గర వచ్చేవాళ్ళు కాదు. Trivikram used to come. Srino and Pilsavalam. He used to come, and I should always find those magic in his lines, magic in his. నాకెందుకో ఒక డైలాగ్ కూడా మార్చకుండా అదేదో నా కోసమే రాసినట్టు, ఆ భావం, ఆ లయం, ఒక తెలుగు భాషలో ఉన్న ఒక సంగీతం లాలిత్యం, ప్లస్ ఆ గర్భంలో ఒక ఒక స్మార్ట్నెస్, బట్ చాలా ఇంట్రెస్టింగ్ అయినా చాలా ఆకట్టుకునేలాంటి సత్యాలని రాసేవాడు. అండ్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్ టు ఆల్వేస్ లిసన్ టు హిస్ లైన్స్. రోజు అప్పుడు నాకు అంత తెలుగు రాదు, సో కన్నడంలో రాసుకునేవాడిని నేను. ఇప్పుడు కొంచెం తెలుగు చదువుతాను, బట్ తెలుగు రాస్తాను కూడా ఇప్పుడు. బట్ దోస్ ఫర్ ద డేస్. అండ్ ఎక్కడో ఒక తెలుగు భాషను కానీ నేను ఈరోజు ఈ సినిమా చూస్తుంటే నన్ను ప్రేక్షకులు ఇంత మెచ్చుకున్నందుకు, వీళ్ళ రాతలు, వీళ్ళు అనుకున్న వీళ్ళు ఆ భాషలో ఆ ప్రసవించిన ఆ భావాలు, అది ఇట్ వాజ్ రీచింగ్ పీపుల్. అండ్ అది నా ద్వారంగా వచ్చింది కాబట్టి నాకు అలాంటి ఒక విలువ వచ్చిందని నేను నమ్ముతాను. బికాస్ ఒక ప్రతిభ వల్లే అయ్యేది కాదు, 10 మంది చేస్తేనే. సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ హిమ్. అండ్ వెన్ త్రివిక్రమ్ వాంటెడ్ టు డైరెక్ట్ హిస్ ఫస్ట్ ఫిల్మ్, తన మొదటి సినిమా నువ్వే చేస్తున్నప్పుడు, ఐ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మ్యాన్. బికాజ్ టు సీ అ రైటర్ టర్నింగ్ ఇన్ టు అ డైరెక్టర్, మరి చాలా ముఖ్యమైన ఒక కాలఘట్టం అది. అండ్ ఐ రిమెంబర్ సో మెనీ ఈవినింగ్ సిట్టింగ్ అండ్ లుకింగ్ అట్ దోస్. సో ఆ సినిమాలు నాకు ఇంకా గుర్తుంది. ఆ బాంబే వెళ్ళిపోయి వచ్చిన తర్వాత కూతురు ఫోన్ మాట్లాడితే తన ఫ్రెండ్ ఫోన్ చేస్తే తను రాలేదంటారు, బట్ తను షిఫ్ట్. ఐ వాజ్ ఇన్ ద ఫ్రెండ్స్ హౌస్. అలా నడుచుకుంటే వాళ్ళు సోఫాలో కూర్చోవాలి. నాకు ఆ సీన్ ఎలా చెప్పాడంటే ఇప్పుడు కూడా గుర్తుంది. 20 ఏళ్ళు అయినా త్రివిక్రమ్ నాకు చెప్తూ, అలా కూర్చుంటారు మీరు, కూర్చున్న తర్వాత వెనక తిరుగుడు, ఆ మెట్లెక్కి ఆమె టక్ 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 సౌండ్ వేసి వెళ్ళి ఆ డోర్ క్లోజింగ్ తర్వాత యాక్ట్ చేయాలని. I still remember that shot and I was waiting for those footsteps and gone and done. And if I see my silence there, performances, it is because it was so well written. So, nuve cinema lo dialogue raayadam kaadu. Between lines oka writer unnadu, between lines oka director unnadu, prove cheyadaniki ayan director ayyadu aa cinema lo. And I could see that. I could see that process of the whole film. So adi manam Tarun ఇంటికి వెళ్ళిన సీన్స్ కానీ ఎవ్రీథింగ్ వెన్ ఐ వాజ్ సీయింగ్ ఇట్ వాజ్ సో నాస్టాల్జిక్. అండ్ ఆ స్పీడ్లో ఈరోజు నేను డైలాగ్ చెప్పగలుగుతున్నాను. అలాంటి పెద్ద సీన్ని ఒక నమ్మి ప్రకాష్ రాజ్ మీద అంత పెద్ద డైలాగ్స్ ఉన్న సింగిల్ షాట్స్ తీయడం కానీ, దోస్ డేస్ అక్కడ ఆయన చెప్తున్న మాటలు, ఆయన రాసిన మాటలు, దాన్ని నేను చేసుకున్న రిహర్సల్స్, ఆల్ దోస్ మూమెంట్స్ అండ్ ద వే రవి అన్మోల్ వాజ్ హోల్డింగ్ ద కెమెరా, ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్ టు మీ. అండ్ ఇట్ ఈస్ సో నాస్టాల్జిక్ టు సీ దట్ Trivikram's first film of quality work and his debut as a director started from there, and there are really wonderful moments to prove that he would become a bigger director what he is today. And అలాంటి ఒక సంధికాలంలో, అలాంటి ఒక క్షణాల్లో, అలాంటి ఒక 20 సంవత్సరాలు వెనక్కున్న క్షణాల్లో నేను ఉన్నానని, ఆ క్షణాలను మళ్ళీ ఇప్పుడు గుర్తు చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది, ఆహ్లాదంగా ఉంది. అండ్ I wish we have that innocence, as Shreya said, as that wonder, as that hugging, and as that sharing, and as that much of work to do, that man alanti oka bhojanalu kavali. And these sort of films remind me again and again that it was worth being an actor in Telugu cinema, worth being an actor, worth being doing that. ఎందుకంటే ఏదో చేసి సంపాదించి వాడడం కాదు. 20 ఏళ్ల తర్వాత నేను చూస్తున్నప్పుడు కూడా I could see that silence here and the whole screen burning up with such beautiful lines, such beautiful emotions. And all good performances and fantastic music. Such a musical film by Raj Koti Garu. Aa rojullo, I understand how Ravi Kishore used to love music and how Trivikram used to love music. And I really remember those days how they were sitting in the re-recording theatre and enjoying those moments. And the re-recording ila raavali, ila violence raavali. So how Koti Garu also has held the hand and taken the film. And Ravi Anmol Gar shots gaani, even I am looking at that, you know. Very wonderful. 27 వెనక తీసిన పాత సినిమాలా కనపడకుండా, could be performances, it could be the thought process, it could be the screenplay, it could be the dialogue. Probably because of the screen age కనిపించవచ్చు కానీ I could connect it so intently. And thank you for those lovely moments and wish you all wonderful success. And to you too, Trivikram, let's hope that we all work together again and again with such innocence and such greatness. And all the audience and the press, thank you so much. డైలాగ్ అంటే డబ్బు ఇవ్వాలరా. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ మూమెంట్. థ్యాంక్ యూ ప్రకాష్ రాజ్ గారు.